మరొకసారి పడిపాట కార్యక్రమం ఇలా మొదలు పెడుతున్నాం. మీరు వచ్చే మూడేళ్లలో చూడండి, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు మా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం నల్గొండ మండలం మధ్యలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీని ఆ రోజు నేను స్థాపించిన రాజశేఖర రెడ్డి గారితో తెలుసుకొచ్చి ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేసి ఓపెన్ చేసే ఇప్పుడు ఇదే కట్ట మీద నిలబడ్డ బ్రాహ్మణ ప్రాజెక్టు 116,000 ఎకరాలకు నీళ్ళు అందించే ప్రాజెక్టు 2008లో శంకుస్థాపన చేస్తే ఈ పూర్తి అయితే నాకు పేరు వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది, రాజశేఖర రెడ్డి పేరు వస్తుందని చెప్పి కూలిపోయే ప్రాజెక్టు కాళేశ్వరం కట్టి 2 లక్షల కోట్లు దోసుక తిన్నాం. ఈ ప్రాజెక్టు 400 కోట్లు అయిపోతుండే, 2000 కోట్లు ఇస్తే సొరంగం అయిపోతే ఇవాళ మాకు శ్రీశైలం డెడ్ స్టోరేజ్కి వెళ్ళి మనకు అంత కరువు వస్తే 100,000 ఎకరాల పంట ఎండిపోతే ఎంత బాధ అనిపించాలి. దాని కూడా 2200 కోట్లు అదనంగా సొరంగానికి ఇచ్చడం, దీనికి 500 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఎంతైనా ఖర్చు పెట్టుకో బ్రాహ్మణ వేలను పూర్తి చేయాలన్నారు. అందులో భాగంగా ఇవాళ మేము ఇంజనీర్స్తో కలిసి ఎమ్మెల్యే గారు నీరు రివ్యూ చేయడం జరిగింది. ఒక 3-4 మాసాల్లోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ట్యాంక్ నింపించి కొన్ని కెనాల్స్ పూర్తి చేపించి మొదటి విడతగా 60,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా ఈరోజు బ్రాహ్మణ వేలన్న ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నామని చెప్పి ఈ ప్రాంత రైతాంగాలకు ఒక సంతోషకరమైన వార్త తెలియజేసుకో. మన పీడ విరిగిడైపోయింది, మన దక్షిణ తెలంగాణ మీద చిన్న చూపు చూపి సంపాదనకే పరిమితమైన కుటుంబాన్ని మన పార్లమెంట్ ఎన్నికల్లో సరిపోని బుద్ధి చెప్పిండ్రు. ఇలా నల్గొండ భువనగిరి పార్లమెంట్ మెజార్టీ చూస్తే అర్థమైంది ఎంత నిర్లక్ష్యం చేసిండ్రు. అందుకనే ఇలా బ్రాహ్మణ వేలన్న ప్రాజెక్టు కూడా విజిట్ చేశాం నేను ఎమ్మెల్యే గారు ఇంజనీర్స్తో కలిపి కలెక్టర్ గారితో కలిపి తప్పకుండా 3 మాసాల్లోనే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి బ్రాహ్మణ వేలన్నది ఇక్కడ చెరువులు నింపించి టోటల్గా డిసెంబర్ లోపు మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి మా జిల్లా మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు 100,000 ఎకరాల నీళ్లు ఇచ్చి సొరంగాన్ని పూర్తి చేపించి 400,000 ఎకరాల నల్గొండ ఫ్లోరైడ్ జిల్లాని శాశ్వత పరిష్కారం చేసి జిల్లా ప్రజల రుణం తీసుకుంటాం. బ్రాహ్మణ వేలన్న ప్రజలు నేను పుట్టిన ఊరు, నేను పుట్టి పెరిగిన గడ్డ ఇది, ఈ నేల రుణం తీసుకుంటాం. అందరు కూడా మరొకసారి ఇంజనీర్లకు కూడా ఇన్ని రోజులు కష్టపడ్డారు, 4 నెలలు కష్టపడారని విజ్ఞప్తి చేస్తూ రైతులందరూ కూడా చెప్తున్నా మీ అందరికి మంచి రోజులు వచ్చినాయి. తప్పకుండా నేను వీరేశం గారు ఇద్దరం కలిసి 24 గంటలు ఎక్కడ ఏం కలిసినా కానీ ముఖ్యమంత్రి గారు కలిసినా ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసినా ఏం అడుగుతాం, రావణ వెళ్ళండ సొరంగం ఈ రెండే. ఎందుకంటే మాకు హైదరాబాద్కి వచ్చే మూసి నీళ్లతో వ్యవసాయం చేస్తే రోగాలు వస్తాయి, అక్కడ పండించిన పంట మేము తినం. మా రావణపేటలో పండిస్తే రైస్ మిల్లలు కొనడానికి రాలే, ఆ ధాన్యాన్ని పక్కకు అమ్మేసి కొనడానికి బియ్యం బయటికి వెళ్ళి కొనుకొచ్చుకుంటాం. అందుకనే మా 40,000 కోట్లు పెట్టి కలలో కూడా ఊహించలే కేసీఆర్ తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అన్నాడు, కానీ ఈ డ్రైనేజ్ తెలంగాణ నా బాగు చేస్తా అనలే. అదే మా ముఖ్యమంత్రి గారికి ఉన్న తేడా, 40,000 కోట్లతో ఇవాళ మూసిని బాగు చేస్తున్నాం. ఇవాళ జైకా అంటే జైపాన్ ఎయిడెడ్ గాని అడుకో గాని నాబార్డ్ గాని అందరూ కూడా 1.75% ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్కే ఇవాళ లోన్లు ఇస్తాను ముందుకు వస్తున్నారు. 6 నెలలలోపే మూసి రివర్ ఫ్రంట్ ద్వారా పనులు కూడా ప్రారంభించి ఎక్కడికక్కడ ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి పైకెళ్ళి వచ్చే డ్రైనేజ్ గాని ఇండస్ట్రియల్ వేస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీస్తో మా నార్కట్పల్లి నగరికల్లు నల్గొండ జీవితాలు నాశనం అయిపోయి వివిధ రకాల రోగాలు వస్తున్నాయి. ఆ మూసిని కూడా స్టార్ట్ చేస్తున్నాం, ఆ దాన్ని కూడా 3-4 సంవత్సరాల్లో మూసిని ఒక క్లియర్ రివర్గా. ఆ రోజు నిజాం ఎందుకు కట్టిండో, నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించి 150,000 ఎకరాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టుగా కడితే సిటీ మధ్యలో ఇవాళ డ్రైనేజ్ అవసరాల కోసం వాడుకుంటాం. మా మోడీ గారు నమామి గంగా 40,000 కోట్లు పెట్టి శుద్దీకరణ చేసుకుంటే మాకు 4,000 కోట్లు ఇవ్వలే, కానీ మేము ఇవాళ మా ముఖ్యమంత్రి గారు పదే నేను ఏ విధంగా సొరంగం గురించి రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్ల గురించి మాట్లాడుతున్నా, రావణ వేలలో మాట్లాడుతున్నాడు, మా ముఖ్యమంత్రి గారు ఉదయం లేసే మూసి గురించి మాట్లాడుతున్నాం, నల్గొండ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని నల్గొండ జిల్లానే కాదు తెలంగాణని ఒక మోడల్గా 4.5 ఏళ్లలో పార్లమెంట్ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో ఇంకా ఎక్కువ పనిచేస్తాం. అందరు అనుకున్నారు, మేము అనుకున్న దానికంటే ఒక 1.8% రోడ్లు పెరిగినాయి. అటు సైడు 7 స్థానాలు డిపాయిడ్ పోయినాయంటే ఆ పార్టీ క్లోజ్ అయ్యిద్దని చెప్పినా లేదా ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత ఇవ్వాలి ఫస్ట్ టైం మీతో కలిసి కాబట్టి చెప్తున్నా.
క్లోజ్ అయినట్టే కదా నేను చెప్పినట్టు. నేను చెప్పినట్టు జరిగిందా? ఆ దుకాణం మందైంది కదా. ఇక మీరు చూడండి అభివృద్ధి అనేది ఎంత స్పీడ్ లో పోతుందో అదే స్పీడ్ తో బ్రహ్మాండ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం.